మార్చర్ల కెనరా బ్యాంక్ లైన్ కూరగాయల మార్కెట్ వద్ద 10 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన నూతన 100 కేవీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తురుకా కిషోర్, మున్సిపల్ కమిషనర్ రమణబాబు, విద్యుత్ శాఖ డిఈ, ఏడీఈ, ఏఈ, కాంట్రాక్టర్ బాల, కౌన్సిలర్లు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మార్చర్ల టౌన్లో మొదటి ఫేజ్లో 300 కేవీ ట్రాన్స్ఫార్మర్స్ అవుట్డోర్ నుండి ఇండోర్ టైప్కి కన్వర్ట్ చేయడానికి ఎస్టిమేట్ శాంక్షన్ అని. అందులో మొదటగా 2 ట్రాన్స్ఫార్మర్స్ ఈరోజు గౌరవనీయ శాసనసభ్యులు శ్రీ పిన్నెల్లి రాజేశ్వరరెడ్డి గారు ప్రభుత్వం వారి చేతుల మీదుగా మరి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈ ట్రాన్స్ఫార్మర్స్ వల్ల ముఖ్యంగా పర్సనల్ సేఫ్టీ అంటే పబ్లిక్ సేఫ్టీ, పబ్లిక్ మూమెంట్ ఉన్న ఏరియాస్లో సెలెక్ట్ చేసి పబ్లిక్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా షాక్లకు గురి కాకుండా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా టౌన్లో ఈ విధంగా క్లోజ్ టైం ట్రాన్స్ఫార్మర్స్ పెట్టడం వల్ల బ్యూటిఫికేషన్ కూడా బాగుంటుంది. సో ఇవి ఫేజ్డ్ మేడంలో టౌన్లో డిఫరెంట్ ప్లేసెస్లో కూడా విస్తరించడానికి చర్యలు తీసుకుంటాం. సో కాస్ట్ ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ 5 లక్షల వరకు ఉంటుంది. అదేవిధంగా ఈ 25 ఇయర్స్ దాటిన బ్రేకర్స్ ఆల్రెడీ సబ్స్టేషన్స్లో 25 ఇయర్స్ క్రితం పెట్టిన సర్క్యూట్ బ్రేకర్స్ కూడా ఫేజ్డ్ మేడంలో రిప్లేస్ చేయడం జరుగుతుంది. దానికి త్వరలో మన గౌరవనీయ శాసనసభ్యుల వారి చేతుల మీదుగా అవి కూడా ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది.